వెల్కమ్ టు ఆనందమయ జీవితం పాడ్కాస్ట్ ఎపిసోడ్ నంబర్ 6. మా స్టోరీస్ని ఇంతగా ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక మంచి స్టోరీ నేను చెప్తాను. కథ పేరు అందం ఆనందం. ఒక ఊరిలో ఒక కాకి ఉంటుంది. అది స్వేచ్ఛగా ఎగురుతూ బ్రతుకుతూ ఉంటుంది. కానీ అది ఒకరోజు నీళ్ళలో తెల్లగా మెరిసిపోతున్న హంసని చూస్తుంది. అబ్బా, ఎంత తెల్లగా ఉంది, నేను ఎంత నల్లగా ఉన్నాను, ఈ హంస ఎంత ఆనందంగా ఉంటుందో కదా అనుకుంటుంది. తరువాత కాకి హంస దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో తెల్లగా అందంగా ఉన్నావు, కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు హంస, నేనేమీ సంతోషంగా లేను, ఎందుకంటే నేను తెల్లగా ఒకటే రంగులో ఉన్నాను, కానీ రామచిలుక నాకంటే అందంగా రెండు రంగులతో ఉంటుంది, కాబట్టి రామచిలుక ఆనందంగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు కాకి, అయితే ఖచ్చితంగా చిలుక ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకొని చిలుక దగ్గరికి వెళ్తుంది. ఓ చిలుక, ఎంత అందంగా ఉన్నావో, కాబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావా అని అడుగుతుంది. నేను అందంగా ఉన్నానేమో, కానీ ఆనందంగా లేను, ఎందుకంటే నాకు రెండే రంగులు ఉన్నాయి, కానీ నెమలి రంగురంగుల ఈకలతో ఎంతో అందంగా ఉంటుంది, నెమలికి మించిన ఆనందం ఇంకెవరికీ ఉండదేమో అని చిలుక కాకితో అంటుంది. కాకి నెమలిని వెతుకుతూ వెళ్తుంది. ఒకచోట వందల మంది చూస్తూ మురిసిపోతూ ఉండగా మధ్యలో ఎంతో అద్భుతంగా నెమలి కనిపించింది. అక్కడ జనాలు పిల్లలకు నెమలిని చూపిస్తూ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, రోజు నిన్ను చూడడానికి వందల మంది వస్తారు, ఈ ప్రపంచంలో నీ అంత ఆనందంగా ఎవరూ ఉండరేమో అంటుంది. అప్పుడు నెమలి, నేను అందంగా ఉన్నాను అనుకునేదాన్ని, కానీ ఆ అందం వల్లే నన్ను ఈ జూ పార్క్లో బంధించారు, కనుక నేను ఆనందంగా లేను. నేను ఇక్కడ ఉన్న అన్ని జంతువులను పరిశీలించి ఒక్క కాకిని మాత్రమే ఇక్కడ బంధించలేదు అని గ్రహించాను, కనుక నేను కాకిని అయి ఉంటే ఎంతో సంతోషంగా ఎగురుతూ ఉండేదాన్ని అని నెమలి కాకితో అంటుంది. అది విన్న కాకి మతిపోయినంత పని అయింది. ఆనందంగా ఉండడానికి అందం అవసరం లేదని, ఆనందం మనలోపలే ఉంటుందని కాకి గ్రహించింది. మళ్ళీ ఇంకో మంచి కథతో మేము ముందుకు వస్తాం. ఒకప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు పడుకునేటప్పుడు కథలు చెప్పేవారు. ఇప్పటి వాళ్లకు ఆ కథలు చెప్పడానికే మా ఈ ఆనందమయ జీవితం మీ ముందుకు వచ్చింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.